సవర్ పవన్ కళ్యాణ్ రాణా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భీమ్లా నాయక్ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరుణిచి తప్పుకొని ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల తేదీని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అదే డేట్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఓవర్సీస్లో ఈ సినిమాను ఫిబ్రవరి ఇరవై నాలుగున భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారని సమాచారం ఈ మూవీ విడుదల తేదీకి దగ్గరలో ఇతర స్టార్ హీరోల సినిమాలేవి లేకపోవడంతో భీమ్లా నాయక్ సోలోగా బాక్సాఫీస్ను ఏలతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇప్పటికే విడుదలైన టీజర్స్ సింగిల్స్ సినిమాపై అంచనాల్ని ఓ రేంజ్లో పెంచాయి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతోందని తెలుస్తోంది మలయాళ చిత్రం అయ్యప్పనం కోశం చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే మరి భీమ్లా నాయక్తో పవర్ స్టార్ ఏ స్థాయి విజయం అందుకుంటారో చూడాలి ఇక భీమ్లా నాయక్ సినిమా రన్ టైం గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ గా మారింది ఈ సినిమాను ముందుగా రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అనుకున్నారట కానీ అది రిస్క్ అని ఇప్పుడు సినిమాలో ముప్పై నిమిషాలు కట్ చేస్తారని అంటున్నారు మొత్తంగా సినిమా రెండు గంటల పదిహేను నిమిషాలు ఉంటుందని అంటున్నారు సినిమాలో ఇద్దరు హీరోలు కావడంతో పవన్ స్క్రీన్ స్పేస్ టైప్ తగ్గుతుందేమోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు కానీ ఇప్పటి వరకు విడుదల చేసిన అప్డేట్స్లో పవన్ ఎలివేషన్స్ ఎక్కడా తగ్గవని అర్థమవుతోంది మరి ఈ రూమర్స్పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి